అందరికీ నమస్కారం. తెలుగువన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 1, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు గ్రామాలు సిద్దమవుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గుర్తులతో పాటుగా చివర్లో నోటా గుర్తు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటాను తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. బ్యాలెట్ పేపర్లో చివర నోటా గుర్తును కూడా ముద్రిస్తోంది. ఒకవేళ అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే మాత్రం నోటాకు ఓటు వేయవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో నోటా ఇప్పుడు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఏపీలో ఒకవైపు మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఇదంతా జరగడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్దం చేసింది నాటి టీడీపీ ప్రభుత్వమని, నేడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతినిత్యం అంబేద్కర్ గారిని అవమానిస్తోంది వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి దుండగులు చెప్పుల దండవేసి అవమానించారని అన్నారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలోని కురిచేడు మండలం పొట్లపాడులో వైసీపీలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి యోగయ్య స్వామి తిరుణాలకి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చారు. మద్దిశెట్టి వేణుగోపాల్ సమక్షంలోనే 2 వర్గాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఏపీలో మరణాలు సంభవించలేదు. ఏపీలో ప్రస్తుతం 1278 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 276 మంది కోలుకున్నారు. ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. 3 రోజుల పాటు నామినేషన్ల దాఖల పర్వం సాగింది. సోమవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 3 ఫిబ్రవరి నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 4 ఫిబ్రవరి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా 9 ఫిబ్రవరి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 9 ఫిబ్రవరి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండగా అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. సర్పంచుల పోటీకి సిద్దమైన అచ్చెన్నాయుడు భార్యకు వ్యతిరేకంగా వారి సమీప బంధువు కింజారపు అప్పన్న నామినేషన్ దాఖలు చేశారు. దానికి ముందు నామినేషన్ వేయొద్దంటూ అప్పన్నకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి కోరారు. అయితే అప్పన్న అందుకు ససేమిరా అన్నారు. అప్పన్నతో నామినేషన్ వేయించేందుకు టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాస నిమ్మాడ గ్రామానికి వెళ్లారు. అయితే నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఘటన జరిగింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్సీ దొరబాబు వాహనం మీద ఎంపీడీఓ కార్యాలయ మార్గ మధ్యంలో పలువురు కర్రలు రాళ్లతో దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందించిన టీడీపీ నేతలు వైకాపా నేతలే తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అయితే దొరబాబు తన కారుతో తమ పార్టీ వారిని గుద్దించారని వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్నారు. నలుగురిని గాయపరిచారంటూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం అదనపు డీజీ విశాఖ డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంపై ఎమ్మెల్సీ దొరబాబు వాహనం ధ్వంసంపై అధికారులకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. నిమ్మాడలో కుట్ర రాజకీయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రశాంతమైన గ్రామంలో విధ్వంసాలతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. తక్షణమే జోక్యం చేసుకుని నిమ్మాడలో ప్రశాంతత కాపాడాలి. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు కోరారు.
రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి ముమ్మర కసరత్తులు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయం బ్లూ ప్రింట్ డిజైన్లను సిద్దమయ్యాయని తెలుస్తోంది. లేఅవుట్ ప్లాన్ కూడా ఉడా ఆమోదం తెలిపిందని అంటున్నారు. 113 కోట్లతో సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఉడా ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు చెబుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి వెంటనే 16 కోట్లు అడిగినట్టు సమాచారం. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుంటే నిధులు విడుదల చేసి వెంటనే పనుల ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో పులులు, చిరుతల సంచారం జనంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిరుత పులులు ఏపీని వణికిస్తున్నాయి. తాజాగా తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలో పులి సంచారం కలకలం రేపింది. పులి 2 పిల్లలు సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తాయో అనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను తయారు చేస్తోంది. కాగా సీరం సంస్థ అనుబంధ విభాగం గ్రూప్ ఎగ్జిమ్ డైరెక్టర్ పీసీ నంబియార్ మాట్లాడుతూ, వచ్చే అక్టోబర్ నాటికి చిన్నపిల్లలకు వేసే కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తొలి డోసును చిన్నారులు పుట్టిన తొలి నెలలోనే ఇవ్వాల్సి ఉంటుందని నంబియార్ తెలిపారు. కాగా భవిష్యత్తులో చిన్నారులకు కరోనా సోకితే ఈ వ్యాక్సిన్నే చికిత్సలో ఉపయోగించే ఔషధంగా అభివృద్ది చేస్తామని వివరించారు. ఇదే కాకుండా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేక కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని, అవన్నీ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. భారత మాజీ ఆటగాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు. 3 వారాల క్రితం హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో చేరిన ఆయనకు తొలి యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మళ్లీ బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్కి తరలించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.